పోలవరం ప్రాజెక్టు స్పిల్వే సమీపంలోని రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయి. రోడ్డు ప్రమాదకరంగా మారడంతో సందర్శకులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ పగుళ్లతో పెద్ద ప్రమాదమేమీ లేదని, ప్రాజెక్టు నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతాయని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అసలు ఏమైంది? క్రాంతి, పోలవరం ప్రాజెక్టు పనులు జరిగేటటువంటి స్పిల్వే, స్పిల్ ఛానల్కి వెళ్లేటటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో, మట్టి రహదారుల పైన పగుళ్లు ఏర్పడడం తోటి అక్కడికి వచ్చినటువంటి కార్మికులు కానీ అలాగే సందర్శకులను కొంత కలవరం నెలకొంది. గత ఏడాది నవంబర్ నెలలో కూడా ఒక రహదారికి పూర్తిగా భారీ ఎత్తున పగులు రావడం తోటి పోలవరం ప్రాజెక్టు ఎగువలు ఉండేటటువంటి గ్రామాలన్నిటికీ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి పగుళ్లు మాత్రం కాస్త స్వల్పంగానే ఏర్పడ్డాయి. వాతావరణంలో మార్పులు చెందడం వల్ల ఇటువంటి పగుళ్లు ఏర్పడతాయని చెప్పి అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. గత ఏడాదిలో జరిగినటువంటి పగుళ్లతో పోల్చుకుంటే ఇవి కొంత స్వల్పంగానే ఉన్నాయి. ఆ సమయంలో మట్టిలో వాతావరణంలో ఉండేటటువంటి మార్పుల కారణంగా మట్టిలో తేమ శాతం తగ్గడంతో మట్టి రహదారులు ఏవైతే ఉన్నాయో అవి కొంత వేట్లించడంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్తున్నారు. అయితే వీటి వల్ల ప్రాజెక్టుకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవు, ప్రాజెక్టు పనులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పనులు కొనసాగుతూనే ఉంటాయని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అయితే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వెళ్లేటటువంటి భారీ వాహనాల కారణంగా అలాగే వాతావరణంలో ఉండేటటువంటి మార్పుల కారణంగా ఈ మట్టి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి పగులు ఏర్పడడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, సహజంగా జరుగుతుందని అధికారులు తెలియజేస్తారు. అయితే పోలవరం ప్రాజెక్టు చూడడానికి వచ్చేటటువంటి సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోడ్లు ఒకేసారి పగులు ఏర్పడడంతో వాళ్ళు కొంత ఆందోళన అయితే చెందారు. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేటటువంటిది వారికి అర్థం కాక ఒకేసారి ఆ రోడ్లు బీట్లించడం, అక్కడ మట్టి పగుళ్ళు అంటే ఒక భూకంపం వచ్చినటువంటి స్థాయిలో వారు ఊహించుకుని ఒక భయపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడినటువంటి పగుళ్లు కూడా పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లేటటువంటి ప్రాంతంలో అక్కడ భోజనశాల ఒకటి ఉంటుంది, అక్కడ ఆ సమీపంలోనే ఏర్పడడంతో వీరందరూ కూడా భోజనానికి ఆగినటువంటి వారందరూ కూడా కొంత ఆందోళన అయితే చెందారు. అయితే ఈ పగుళ్ళకి ఏర్పడినటువంటి పగుళ్ళకి మరమ్మతులు చేసేటటువంటి పనులు ఇప్పటికే అధికారులు మొదలుపెట్టారు. అటు ప్రాజెక్టు అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా వీటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఒక స్పష్టత అయితే ఇచ్చారు. కానీ ఓకే మల్లికార్జున్.